आदिवासी महिला ला शॉप कूल चेसिन घटनलो तहसीलदार पै तक्षणमे अट्रासिटी केस नमोदु चेसि 2 लक्षल रूपायल डिमांड चेसिन तहसीलदार वीआरओ नु वेंटने सस्पेंड चेयालनि अखिल पक्ष नायकुलु डिमांड चेशारु। ई संदर्भंगा विशाख जिल्ला पाडेरु ఐటిడిఏ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు। అందరూ పాల్గొని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం మిత్రులారా। ఈ రోజు చాలా ఇటీడే పిలుపుగల కారణం చాలా మందికి తెలుసు। ఉక్కంపేట మండలంలో స్వయం ఉపాధి పొందడానికని ఒక గిరిజన స్త్రీ తన సొంత డబ్బుతో ఒక షాప్ నిర్మించుకుంటుంటే అకారణంగా ఏ రకమైనటువంటి సమాచారం లేకుండా ప్రభుత్వం కూలదోసింది। అదే గిరిజన హక్కుల ఉల్లంఘన। తద్వారా న్యాయ పోరాట దీక్ష సుమారు 25 రోజులు పూర్తి చేసుకొని మరి అక్కడ మన అధికారులకు గాని నాయకులకు గాని వాడి యొక్క ప్రభావితాన్ని రిపోర్ట్ రూపంలో ఇచ్చి ఉంటే నేటికి ఒక్క అధికారి కూడాను ఆ దిశగా స్పందించినటువంటి సందర్భం లేదు। అలాగే ఎవరైతే మన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే గారికి కూడాను తను కాగితం పెట్టుకుంది మొర పెట్టుకుంది కానీ అక్కడ కూడా న్యాయం జరగలేదు। మరి ఇప్పటివరకు అధికారులు మా కోసమే ఉన్నారు కదా, మరి అధికారులు మా మొర ఎందుకు పట్టించుకోలేదు? కారణంగానే జనాలు గిరిజనులు ఈ రోజు రోడ్డు మీద వచ్చి ధర్నాలు గాని రాస్తారోకలు గాని చేయవలసి వస్తుంది। ఈ రాస్తారోకలు గాని ధర్నాలు గాని బందులు గాని ప్రధాన కారణం వారు ఉద్దేశపూర్వకంగా చేయట్లేదప్ప, ఇది ప్రభుత్వ వైపరీత్యం కారణంగానే నేడు ప్రజలు ఈ రోజు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు। దానికి పూర్తి మరి సహకారం గాని దాని కారకులు గాని ఐటిడి అధికారులు గాని మా ప్రజా ప్రతినిధులు గాని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ రోజు శాంతియుత పోరాటం చేసిన వారికి శాంతియుతంగా ఒక దరఖాస్తు వేసుకున్న మేము నిరుద్యోగులని ఉద్యోగం కావాలన్న మేము స్వయం ఉపాధి పొందడానికి మాకి ఉపాధి చూపించండి అని మొర్రు అని చెప్పేసి అధికారులకు ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అరిగేలా తిరిగినా నిరుద్యోగులకి ఎక్కడ న్యాయం జరగలేదు। కాబట్టి గిరిజన ప్రాంతంలో సర్వ హక్కులు కలిగిన గిరిజన యువత కాని గిరిజనులు కాని స్వయం ఉపాధి పొందడానికి పొందడం కోసమే ఈ రోజు షాపులు వారు స్వతహాగా కట్టుకుంటున్నారు। సార్, నా పేరు కొర్లాబు సూర్యమణి। కింద వాళ్ళు అంటే పల్లపులు కడుతుంటే అంతస్తులు కడుతుంటే ఎందుకు కూల్చటం లేదు? గిరిజనులు అంటే నేను ఒక షెడ్డు కట్టుకుంటే నా షెడ్డు కూల్చేశారు, అలాగే ఈ పల్లపులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి అంతస్తులు కట్టేస్తున్నారు, వాళ్ళది కూల్చటం లేదు, కనీసం వాళ్ళకి వెళ్ళి ఒక మాట కూడా అడగటం లేదు। పల్లపులు కడుతుంటే ఎవరు అడగటం లేదు, మాది మాత్రం కట్టిన వెంటనే కూల్చేశారు। అరకు ఎమ్మెల్యే గారు మాధవ్ గారు ఎంపీ మాధవ్ గారు అరకు పాల్గొన గారు శెట్టి పాల్గొన గారు ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు అడగటం లేదు? ఈ అంతస్తులు నా సాబు కూల్చేసిన తర్వాతే అంతస్తులు కడుతున్నారు, వాళ్ళకి మాత్రం మీరు ఎందుకు అడగటం లేదు? నాది మాత్రం ఎందుకు కూల్చేశారు? నేను గిరిజనులు రాళ్ళు కాదా?
నేను గిరిజన కుటుంబానికి పుట్టిన ఆడపిల్లని కానా, నాకెందుకు న్యాయం చేయటం లేదు అని మీకు నేను అడుగుతున్నాను. దానికి నాకు సమాధానం ఇక్కడ వచ్చి చెప్పండి. జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అందరి ఐక్యతతో మన ఒక గిరిజనులు ఉద్యోగ సంఘాలు జేఏసీలు ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు కలిసి ఇవేళ గిరిజన ఏజెన్సీ 11 మండలాల్లోనే ఉన్నటువంటి సమస్య ఇది రెండు రాష్ట్రాలకు కలిగినటువంటి సమస్యని ఇవేళ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయానికి ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడిలోనే గిరిజన మహిళ ఉప్పంపేట గ్రామానికి చెంది ఉప్పంపేట మండలం ఉప్పంపేట గ్రామానికి చెందినటువంటి కొల్లాము సూర్యమణి భర్త గోపాల్ గారి ఒక షాపును పూజ చేసినందుకు ఇప్పటి వరకు ఎందుకు ఎన్టీఆర్ కేసులు నమోదు చేయలేదని అధికారులకు ఇలా డిమాండ్ చేస్తున్నారు.